నిర్మలం ద్వారా ఎవరైనా రావాలి, ఎవరో మహానుభావుడు మా అమ్మాయి మెడలో. కానీ మన చట్టం అది లేదే, మన సంఘం ఒప్పుకోదే అన్నట్టుగా కూడా చెప్తుంది అన్నమాట. మనకి ఆ ఇది లేదు మనకి. కానీ ఆవిడ ఎంతగానో మోడర్న్గా ఉంటుంది. నిర్మలమ్మ క్యారెక్టరు షీఈ్ మోస్ట్ ఫార్వర్డ్. అది వచ్చి వస్తేనే బెటర్ అన్నట్టుగా మాట్లాడుతుంది పాజిటివ్గా. కానీ సంఘం ఏడ్చిందే ఏదోది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆ డైలాగ్ నాకు సరి గుర్తు రావట్లేదు. బట్ ఇఫ్ యూ సీ ఇట్, షీఈస్ వెరీ ప్రాక్టికల్. అట్ ది సేమ్ టైమ్ షీఈస్ వెరీ రెలవెంట్ టు ది ప్రజెంట్ సిచ్యుయేషన్ ఆఫ్ ది సొసైటీ. అంటే నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ప్రాబబ్లీ ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్. డైరెక్టర్ రెస్పాన్సిబుల్ కాబట్టి మీకున్న రెవల్యూషనరీ థాట్స్కి, అంటే 30 ఏళ్ళు 3 దశాబ్దాల క్రితం తీసిన సినిమాల్లో ఒక విడో మ్యారేజ్ని ఎంకరేజ్ చేయడం ద్వారా చాలామందికి మేలు జరుగుతుంది. ఇలాంటి ఏదో కారణం వల్ల, దురదృష్టం వల్ల వాటికి మీరు ముందుకు వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని సమాజాన్ని మీరు ఈ రకంగా హెచ్చరించారేమో అనిపిస్తుంది. అంతే కదా, మరి న్యాచురల్గా దీనివల్ల ఒక ఇప్పుడు చూసినంతసేపు ఊరికి చూసి అలా ఉండం కదా. సపోజ్ మన జీవితంలో ఇలా అనాథగా ఒక అమ్మాయి ఉండిపోయింది, బిడ్డ కూడా ఉన్నాడు, ఎక్కడ దిక్కులేదు, సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, ఎవడో ముందుకొచ్చి చేయటంలో వాడికి ఒక స్ఫూర్తి కలుగుతుంది. ఇప్పుడు మనం చేసింది తప్పేం కాదు కదా, మంచి చేసాం. ఆ అమ్మాయి జీవితం నిలబడింది, బిడ్డ బాపలతో తర్వాత కూడా జీవితం బాగా గడుపుకుంది. దాంట్లో వాడేమి కేవలం ఆ అమ్మాయి శరీరం మీద ఆశపడో లేకపోతే ఏదో దానికోసంగా తెచ్చుకోలేదు. అది కూడా చాలా గమ్మత్తు ఆశ్చర్యం వేస్తుంది నాకు. మనకి మామూలుగా ఉండే శృంగార పాళ్ళు, కానీ శృంగారం అనకూడదేమో, రొమాంటిక్ పాళ్ళు కూడా ఉండవు ఎక్కువ. నిజంగా ఒక అంటే వీళ్ళందరూ దృశ్య కావ్యం కావ్యం అంటారు, కానీ కావ్యాల్లో కూడా మరి ఒక శకుంతల, ఒక దుష్యంతుడికి ఇవన్నీ ఎవరికి వాళ్ళకి ఏదో కొంత ప్రేమకు సంబంధించి సినిమా అయిన తర్వాత గట్టిగా ఉండాలి కొన్ని. ఉండాలి. ఆ పాళ్ళు లేకపోతే అది మరీ బ్లాండ్ డైట్ అయిపోతుంది కదా. అలా బ్లాండ్ డైట్ ఇచ్చినా అది ఒప్పేసుకొని చేసుకున్నారంటే, ఇప్పుడు నిజానికి స్వాతి ముత్యంలో రాధికకును కమల్ హాసన్కి ఎక్సెప్టింగ్ దట్ సాంగ్లో ఒక్క అంత చెప్పింది అమ్మాయి చేసి నువ్వు కన్సమేట్ చేసుకోలేదు మ్యారేజ్ అని వాడికి, ఆ దాని పేరు ఏమిటి చాకలి అమ్మాయి ద్వారానో ఏదో తెలిసిన తర్వాత. ఇంకా అమ్మాయి అన్న అంతకాలం అలాగే ఉండి జాగ్రత్తగా ఉంటూ అతనితో అప్పుడు తప్పిస్తే ఎక్కడ మీకు అసలు ఒక ఇది కనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ ది రైట్ ప్లేస్ ఫర్ హర్ టు మీట్ హిమ్. దట్ ఈస్ అందుకని అదే ప్రతి పాత్ర అలా మనం అనలైజ్ చేసుకుంటూ పోతే, నిర్మలమ్మ క్యారెక్టర్ గురించి మనం చెప్పుకుంటూ వచ్చాము. అసలు యాక్చువల్గా అమ్మాయి నిజంగానే ఎంత మోడర్న్ థాట్ లేకపోతే, మోడర్న్ థాట్ లేకపోతే వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా వాళ్ళని వాళ్ళని స్వీకరించి ఆశీర్వదించి బొట్టు పెట్టు అక్కడ గడపకు రాసిన బొట్టుంది బొట్టు పెట్టమని మనవరాలకి చెప్పి ఆ చెయ్యి నా చెయ్యి వదలకమ్మా, ఆ చెయ్యి ఇన్నాళ్ళు వాడు చేయి పెట్టుకుని నేను నడిపించాను, ఇప్పుడు నువ్వు దొరికావు, నేను నిశ్చింతగా ఉండగలను. వాటే అసలు వాటే క్యారెక్టర్ అది. బిలీవింగ్ ఆల్ ద ట్రెడిషన్స్ దట్ ఉమెన్ ఈజ్ సో మోడర్న్ ఇన్ థాట్ అండ్ ప్రాక్టీస్ ఆల్సో. అవతల వాడు మామూలు మనిషి, అభిరభద్రరావు క్యారెక్టర్ మామూలుగా తిట్టే మనిషి, నేను ఏం ఆయుర్వేదం వచ్చింది ఇప్పుడు వాడు పెడుచుకో సార్ అని అడగగల మనిషి. ఎంత కాంట్రాస్ట్ నిజంగా. అది పరిపూర్ణ ఒక పరిపూర్ణంగా క్యారెక్టర్ పండిపోయింది నిర్మల్మ క్యారెక్టర్ వరకు మనం ఆలోచిస్తే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అలా వెళుతూ వస్తే ఆ సీన్ చాలా అద్భుతంగా, మొత్తం టోటల్ సీనే అద్భుతం. అది వదిలిపెట్టకమ్మా, అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనే ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మ రా చిట్టి.